32 ఏళ్ల ఒక భారతీయుణ్ణి చైనా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. విగ్రహం పెట్టుకుని ఆరాధిస్తున్నారు, మ్యూజియం పెట్టి గౌరవించుకుంటున్నారు, సినిమా తీసి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు ఒక భారతీయ యువకుణ్ణి చైనా ప్రజలు ఇంతలా ప్రేమిస్తున్నారు అనేది చాలా ఆసక్తికరమైన కథ. భారతీయుల మానవత్వాన్ని చాటి చెప్పే అపురూప కథ. ఈ కథ ఏంటో మీరు చూడండి. ఇది మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1938లో ప్రారంభమైన కథ. అప్పుడు భారతీయులు స్వతంత్ర పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో చైనాలో జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. ఈ సమయంలో తమకి సాయం చేయవలసిందిగా మిత్రదేశాలను చైనా నేత మావో కోరారు. తమ దేశానికి వైద్యుల్ని పంపించాలని భారత్ని కోరారు. కల్లోలంగా మారిన చైనాకు తమవంతు సాయం చేయాలని ఆనాటి భారత నాయకులు జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత చైనా నిధి పేరుతో 22,000 విరాళాలు సేకరించారు. చైనాకు పంపించడానికి ఒక వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. ఒక అంబులెన్స్, సేకరించిన విరాళాలు, 5 వైద్యులతో కూడిన బృందాన్ని చైనాకు పంపించారు. ఈ బృందంలో మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కోట్నీస్ అనే 28 యువ వైద్యుడు కూడా ఒకరు. 1938 సెప్టెంబర్లో ఈ వైద్య బృందం చైనాలో అడుగుపెట్టింది. అప్పటికే యుద్ధరంగంలో కల్లోలంగా ఉన్న యెనాన్ అనే పర్వత ప్రాంతంలో భారతీయ వైద్యులు సేవ చేసేందుకు సిద్ధపడ్డారు. వీరంతా వైద్య సేవలు అందించేందుకు ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకించి ద్వారకానాథ్ కోట్నీస్ నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా మొబైల్ హాస్పిటల్ ద్వారా సైనికులకు నిరంతరం వైద్య సేవలను అందించి ఎంతో మందిని కాపాడారు. ఈ సమయంలో కోట్నీస్ చేస్తున్న సేవకు చైనా ప్రజలు చలించిపోయారు. ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించేందుకు కోట్నీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఒక్కోసారి 3 రోజుల పాటు ఒక్క క్షణం కూడా నిద్ర లేకుండా పనిచేసేవారు. 4 ఏళ్ల పాటు కోట్నీస్ అవిశ్రాంతంగా చైనా సైనికులకు సేవ చేశారు. ఈ క్రమంలో చైనా పట్ల, చైనా ప్రజల పట్ల కోట్నీస్ కూడా ఇష్టం పెరిగింది. చైనా భాష మాట్లాడడం, రాయడం కూడా నేర్చుకున్నారు. తన వద్ద పనిచేసే ఓ నర్సుని కోట్నీస్ ప్రేమించారు. 1941లో వీరు వివాహం చేసుకుని చైనాలోనే స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అతని పేరు జిన్హువా అని కూడా పెట్టుకున్నారు. అంటే ఇండియా చైనా అని ఆ పేరుకు అర్థం. ఇలా రెండు దేశాల పట్ల కోట్నీస్ కు ప్రేమ ఉండేది. అయితే యుద్ధక్షేత్రంలో నిద్ర, ఆహారం లేకుండా 24 గంటలు పనిచేసిన కోట్నీస్ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోలేదు. దీంతో పెళ్లైన 2 ఏళ్లకే ద్వారకానాథ్ కోట్నీస్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. మూర్ఛ వ్యాధితో ఆయన చాలా బాధపడ్డారు. 1942 డిసెంబర్ 9 ఆయన అక్కడే చివరి శ్వాస విడిచారు. తమ దేశం కోసం, తమ సైనికుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేసిన ద్వారకానాథ్ కోట్నీస్ ను చైనా నాయకులు గౌరవించారు. ఆయన సమాధి వద్ద స్మారకాన్ని ఏర్పాటు చేశారు. గౌరవ సూచికంగా విగ్రహాన్ని పెట్టుకున్నారు. మ్యూజియం ఏర్పాటు చేసి కోట్నీస్ ఫోటోలు, వాడిన వైద్య పరికరాలు అందులో పెట్టారు. పూర్వీకులను స్మరించుకునేందుకు చైనా ప్రజలు ప్రతి సంవత్సరం ఒక పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ రోజు వారు కోట్నీస్ సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పిస్తారు. మావో సహా చైనా నాయకులు కోట్నీస్ సేవలను విశేషంగా కొనియాడేవారు. షోలాపూర్లో పుట్టి చైనాలో కన్నుమూసిన కోట్నీస్ కు షోలాపూర్లో కూడా చాలా గౌరవం లభించింది. అక్కడ కూడా ఆయన విగ్రహం పెట్టుకున్నారు. కోట్నీస్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా షోలాపూర్లోనే ఉన్నారు. గతంలో చైనా నాయకులు భారత్కొచ్చినప్పుడు షోలాపూర్కు వచ్చి ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి వెళ్లేవారు. 1910లో పుట్టి 1942లో అంటే 32 ఏళ్ల వయసులోనే మరణించిన ద్వారకానాథ్ కోట్నీస్ కుమారుడు కూడా వైద్యుడే. 24 ఏళ్ల వయసులోనే ఆయన కూడా మరణించాడు. కోట్నీస్ గొప్పదనాన్ని చెప్తూ భారత్లో, చైనాలో సినిమాలు కూడా వచ్చాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.